हलो टू एव्री वन दिस्वा लक्चर इन कामर्स सर्सीआर आर् कॉलेज फॉर् वुमेन एलूर टूडे ई वु लाइक टू एक्सप्लेन अबउट लैंड यूज इंट्रडक्ष द प्लेस आफ् लिविंग ऑफ एनी आर्गाज इज का हैबिटेट सो हैबिटेट मीन निवास निवास योग्यम प्रदेश సో ఇక్కడ ల్యాండ్ యూజెస్ అంటున్నాం అంటే భూమిని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అసలు భూమి అనేది ఎందుకు ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం నేర్చుకుందాం ద ప్లేస్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎనీ ఆర్గానిజమ్ ఈజ్ కాల్డ్ హ్యాబిటేట్ సో ఏ ప్రదేశంలో అయితే లివింగ్ ఆర్గానిజమ్స్ సో హ్యూమన్ బీయింగ్ కావచ్చు యానిమల్స్ కావచ్చు ప్లాంట్స్ ఏవైనా కానీ సో ఏ ప్రదేశంలో అయితే నివసించడానికి అనుకూలమైన ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం ల్యాండ్ అని పిలవచ్చు దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ మనం చూస్తే కనుక దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని రకాలైన జంతువులకి వృక్షాలకి మనుషులకి అన్నిటికీ కూడా వివిధ రకాలమైన ఆవాసాలు ఉన్నాయని చెప్తున్నాం అంటే మన పర్యావరణంలో మన ఎన్విరాన్మెంట్లో దీస్ హ్యాబిటేట్స్ ఆర్ సీన్ ఆన్ ల్యాండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఇన్ సాల్ట్ వాటర్ ఎయిర్ స్పేస్ అండ్ మెనీ అదర్ ఆఫ్ హ్యాబిటేట్స్ సో ఇక్కడ నివాసమైన ఆవాసాలు అంటాం అంటే నివాసయోగ్యమైన ఆవాసాలు అని అంటాం ఆవాసం అంటే ఒక చోట నివసించే ప్రదేశం అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే భూమి మీద అంటే ల్యాండ్ సో ఇక్కడ ల్యాండ్ అంటే యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ సో అందరూ కూడా ఉండడానికి అనుకూలమైన ప్రదేశం ఇన్ ఫ్రెష్ వాటర్ సో అంటే మెలైన్కి సంబంధించినవి అంటే ఫిషరీస్ ఆక్వా సంబంధించినవన్నీ కూడా ఉండడానికి అనుకూలమైన ప్రదేశం వాటర్ ఎయిర్ స్పేస్ అండ్ మెనీ అదర్ ఆఫ్ హ్యాబిటెట్స్ సో ఎయిర్ అంటే గాలిలో కూడా చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేవి కూడా ఉంటాయి అంటే వాటికి అనుకూలమైన ప్రదేశం ఎయిర్ అనమాట సో ఈ విధంగా భూమి మీద అనేక రకాలమైన హ్యాబిటెట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాం ల్యాండ్ ఈజ్ ద చీఫ్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అవైలబుల్ ఫర్ ఇన్హాబిటేషన్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ సో ల్యాండ్ ఈజ్ ద చీఫ్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి మనకి పర్యావరణంలో అతి ముఖ్యమైన అంటే ఈజీగా మనకి అవైలబుల్గా ఉన్న ప్రదేశం ఏదైంది అంటే అది ల్యాండ్ అనమాట సో అన్ని రకాలమైన జీవులకి అందరికీ కూడా ఒక ప్రదేశం కింద మనకి అవైలబుల్గా ఉంది అని చెప్తున్నాం మీనింగ్ ఆఫ్ ల్యాండ్ ద టర్మ్ ల్యాండ్ ఎన్కాంపసెస్ ఆల్ ఫిజికల్ ఎలిమెంట్స్ బిస్టౌడ్ బై నేచర్ సో బిస్టౌడ్ అంటే మనకి ప్రకృతి ద్వారా వచ్చిన ఒక ఒక సోర్స్ అనమాట బిస్టౌడ్ అంటే టు ఏ స్పెసిఫిక్ ఆర్ పీస్ ఆఫ్ ప్రాపర్టీ సో ల్యాండ్కి కూడా ఒక మీనింగ్ అనేది ఉంది ఏ విధంగా అంటే ఏమే ఉంటాయి దీంట్లో అంటే ఆల్ ఫిజికల్ ఎలిమెంట్స్ అన్ని రకాలైన భౌతిక అంశాలు అంటే సో ఇక్కడ ప్లాంట్స్ కావచ్చు యానిమల్స్ సో మనకి ఫిజికల్గా కనిపించే ఏవైనా కూడా అవి ఫిజికల్ ఎలిమెంట్స్ కిందగానే వస్తాయి అంటే కంటికి కనిపించే ప్రతి అంశం కూడా ఫిజికల్ కిందగానే వస్తుంది సో బిస్టౌడ్ బై నేచర్ సో మనకి ల్యాండ్ అనేది నేచర్ ద్వారా వచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో టు ఏ స్పెసిఫిక్ ఆర్ పీస్ ఆఫ్ ప్రాపర్టీ సో ఇది ముఖ్యమైన ఒక మనకి ఒక ప్రాపర్టీ కింద మనం ట్రీట్ చేస్తాం అంటే ఈ ల్యాండ్ అనేది లేకపోతే మనకి ఏ యాక్టివిటీ అనేది కూడా జరగదు సో అంటే ఒక హౌస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ మనం లైవ్లీహుడ్ అనేది పీస్ఫుల్గా జరగాలి అంటే ఒక ప్లేస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ రిసోర్స్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ హ్యూమన్స్ నాట్ ఓన్లీ లైవ్ బట్ ఆల్సో పెర్ఫార్మ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్ సో మనం ఓన్లీ జీవించడానికి మాత్రమే ఈ ల్యాండ్ అనేది అవసరమే కాకుండా ఇంకా అన్ని రకాల యాక్టివిటీస్ అంటే అన్ని రకాల కార్యకలాపాలు అనేవి కూడా జరగాలి అంటే ఒక ప్లేస్ అనేది మనకు ఉండాలి అటువంటి ప్లేసే మనకి ఈ భూమి అనమాట బిసైడ్స్ ల్యాండ్ ఆల్సో సపోర్ట్స్ వైల్డ్ లైఫ్ న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్ అనమాట అంటే జంతువులకి అడవులకి ట్రాన్స్పోర్ట్ అంటే రవాణాకి అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ మరి ఒక చోట వేరే చోటకి వైలెన్స్ అనేవి ఉండాలంటే మనకి ప్రాపర్ ల్యాండ్ అనేది ఉండాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫుడ్ క్లోతింగ్ అండ్ రెసిడెన్స్ ఆర్ ఆప్టైన్ ఫ్రమ్ ల్యాండ్ సో వీటితో పాటే కాకుండా మనకి మెయిన్ అన్ని రకాలైన అవసరాలు అంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్స్ అంటున్నాం సో లైక్ ఏంటి ఫుడ్ అంటే పంటలు పండాలంటే ఒక ప్రదేశం అనేది కావాలి క్లోతింగ్ అంటే ఇండస్ట్రీస్ అనేవి ఉండాలి అంటే ఒక ల్యాండ్ అనేది ఉండాలి రెసిడెన్స్ హౌస్ పర్పస్ అనమాట ఆర్ ఆప్టైన్ ఫ్రమ్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్గా ఉండాలి అంటే ఒక ల్యాండ్ అనేది మనకి అవసరం అవుతుంది సో టైప్స్ ఆఫ్ ల్యాండ్ యూస్ వీటిని మనం ల్యాండ్ని ఎన్ని రకాలుగా యూస్ చేస్తున్నామంటే రెసిడెన్షియల్ అంటే నివాసం ఉండడానికి సో ఇక్కడ చూడండి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇన్స్టిట్యూషన్స్ అది ఎడ్యుకేషన్స్ కావచ్చు ఏదైనా కానీ ఆఫీసులు కావచ్చు అన్ని రకాల వాటికి కూడా ఒక ల్యాండ్ అనేది అవసరం అవుతుంది ఓపెన్ ప్లేస్ సో పార్కులు కావచ్చు అమ్యూజ్మెంట్స్ కావచ్చు అన్నిటికీ కూడా కొంత ప్లేస్ అనేది కావాలి ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ అనేవి ఉండాలంటే ముందు ఒక ల్యాండ్ అనేది కావాలి వాటి కోసం నెక్స్ట్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సెస్ ఫారెస్ట్ ల్యాండ్ అగ్రికల్చర్ సో ఇవన్నిటికీ కూడా ఒక ప్రాపర్ అపీరెన్స్ అనేది ఉండాలి అంటే వీటి కింద ఏమి ఉండాలి ప్రాపర్ ఫిజికల్ ల్యాండ్ అనేది ఇక్కడ ఉండడం అనేది అవసరం అనమాట సో మనం ల్యాండ్ అనేది ఇన్ని రకాలుగా యూస్ చేస్తున్నాం ఫస్ట్ వన్ అగ్రికల్చర్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ సో మనకి ఈ ల్యాండ్ యూస్ అనేది టాపిక్ యూనిట్ టూలోకి ఫస్ట్ టాపిక్కి సంబంధించింది కాబట్టి మనకి సెకండ్ యూనిట్ టాపిక్ అగ్రికల్చర్ ఇండియా అగ్రికల్చర్ సో అగ్రికల్చర్కి మేజర్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ యూనిట్లో ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ మనం ఈ భూమిని అగ్రికల్చర్ అనే వ్యవసాయం కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ చూడవచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియా ఇన్ ఇయర్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ ఆర్ కల్టివేటెడ్ ల్యాండ్ అంటే మనం వ్యవసాయం కోసం ఒక సంవత్సర కాలంలో మనం ఎంతైతే భూమిని ఉపయోగిస్తున్నామో అది అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ ఆర్ కల్టివేటెడ్ ల్యాండ్ కల్టివేటెడ్ అంటే మనం వ్యవసాయం కోసం ఉపయోగించే భూమి అవుతుంది ద స్టడీ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ యూస్ హ్యాస్ మచ్ సిగ్నిఫికెన్స్ అండ్ పివోటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన పాత్ర అనమాట పివోటల్ రోల్ ఫర్ ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ సో ఏంటంటే వ్యవసాయం గురించి అధ్యయనం చేసిన దాని ప్రకారం ఏంటంటే ఎకనామిక్ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట సో మరి వ్యవసాయం అనేది జరగాలి అంటే దాంట్లో ముందు ఏముండాలి మనకి ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అగ్రికల్చర్కి ల్యాండ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ కింద మారుతుంది బిసైడ్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యూస్ ఎంపస విల్ బి గివెన్ ఆన్ దేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ అండ్ దేర్ ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ సో అగ్రికల్చర్ ల్యాండ్ని ఏ విధంగా దేని దేని కోసం యూజ్ చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ అంటే మనం మేజర్గా ఆహార పంటలు అలాగే వాణిజ్య పంటలు అంటాం సో వాటి అన్నిటి కోసం కూడా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని మనం యూస్ చేయడం మనం జరుగుతుంది దేనికోసం ప్రొడక్షన్ ఉత్పత్తి కోసం అలాగే వాటిని ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండడానికి అంటే అండ్ ఈల్డ్ రాబడి అనేది ఎక్కువగా ఉండేటట్టుగా ఉత్పత్తి అనేది జరగాలి అంటే ముందు మనకి ల్యాండ్ అనేది ప్రాపర్ ల్యాండ్ అనేది కావాల్సి ఉంటుంది వాట్ ఈస్ ద టోటల్ కల్టివబుల్ ల్యాండ్ ఏరియా ఇన్ ఇండియా అంటే ఇక్కడ కల్టివబుల్ ల్యాండ్ అంటే మనకి ల్యాండ్ ఉంది చాలా కానీ వ్యవసాయానికి ఉపయోగించే ల్యాండ్ అనేది ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ వరకు మాత్రమే మనం యూస్ చేస్తున్నాం అనేది అంటే ఉన్న ల్యాండ్లో వేస్ట్ ల్యాండ్ ఉంటుంది సో రాక్స్ ఉన్నవి మౌంటైన్స్ ఉన్న ల్యాండ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి మరి అటువంటి వాటిలో అగ్రికల్చర్ అనేది పాసిబుల్ కాదు సో అందుకని వాట్ ఈస్ ద టోటల్ కల్టబుల్ ల్యాండ్ ఏరియా ఇన్ ఇండియా సో మన భారతదేశంలో వ్యవసాయం కోసం ఉపయోగించే ప్రదేశం ఎంత ఉంది అంటే ఇండియాస్ ఎరబుల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ మిలియన్ హెక్టార్స్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ సో మనం వరల్డ్ వైజ్గా చూసుకుంటే కనుక వ్యవసాయానికి ఉపయోగించే ల్యాండ్లో వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ మిలియన్ హెక్టార్స్ భూమిని మనం వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం సో ఇది మనకు వరల్డ్ వైజ్గా చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ సో ప్రపంచవ్యాప్తంగా మనం వ్యవసాయానికి ఉపయోగించే నేల అనేది మనం సెకండ్ ప్లేస్లో ఉంటున్నాం ఆఫ్టర్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే ఎక్కువ ల్యాండ్ని అగ్రికల్చర్ కోసం ఉపయోగించేది యుఎస్ అనమాట సో అమెరికా తర్వాత మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇట్స్ గ్రాస్ ఇరిగేటెడ్ క్రాప్ ఏరియా ఎయిటీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ హెక్టార్స్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఏంటంటే ఇరిగేటెడ్ క్రాప్ అంటే నీటిపారుదల సదుపాయాలు ఉన్న భూమి ఎంత భాగం అంటే ఎయిటీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ హెక్టార్స్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ సో మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్ అనేది నీటిపారుదల సదుపాయాలు ఉన్న ల్యాండ్ ఎక్కువగా ఉన్న భాగం మనది అనమాట ఎయిటీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా యాజ్ రిపోర్టెడ్ అట్ సిక్స్టీ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్కి మనం చూసుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత పర్సంటేజ్ ఉంది అంటే సిక్స్టీ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ కలెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అంటే ఇది ఎవరు అంచనా వేశారు వరల్డ్ బ్యాంక్ కలెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వారి యొక్క సూచన బట్టి వాళ్ళు అనాలసిస్ చేసిన దాని ప్రకారం టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి అగ్రికల్చర్ ల్యాండ్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే సిక్స్టీ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రికగ్నైజ్డ్ సోర్సెస్ అంటే వాళ్ళు అఫీషియల్గా గుర్తించిన సమాచారం ప్రకారం ఇంత ల్యాండ్ అనేది ఇంత పర్సంటేజ్ ఉందన్నమాట సిక్స్టీ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కల్టివేషన్ ల్యాండ్ మేబీ క్లాస్ ఫైవ్ యాజ్ వన్ క్రాప్ ఏరియా మల్టీ క్రాప్ ఏరియా అంటే మన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే టూ టైప్స్ వన్ క్రాప్ ఏరియా మల్టీ క్రాప్ ఏరియా వన్ క్రాప్ ఏరియా అంటే సంవత్సరానికి ఒక పంట పండే ప్రదేశం ఎంత ఎంత పర్సంటేజు అలాగే మల్టీ క్రాప్ ఏరియా అంటే సంవత్సరంలో ఎన్ని పంటలు పండించవచ్చు అనేది సో వన్ క్రాప్ ఏరియా అంటే మనకి ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తుందంటే ఒకే ఒక పండు పండించే విధానం అనేది టు ట్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ వాటర్ ఫెసిలిటీ అనేది సరిగా లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఓన్లీ ఒక పంట మాత్రం పండించే విధానం అనేది ఉంటుంది సో మల్టీ క్రాప్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి లేని స్టేజ్ అయితే ఉంటుందో సో ల్యాండ్ అనేది ఫెర్టిలిటీ బాగుండం సాయిల్నెస్ అనేది బాగుండడం నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకపోవడం ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అనేవి నీటిపారుదల సదుపాయాలు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే కనుక సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించే అవకాశం అనేది ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ మల్టీ క్రాప్ ఏరియా అంటున్నాం దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు అంటే సీజన్ సీజన్లో ఒక పంట వేసేటప్పుడు దాని మధ్యలో అంతర్ పంటలు అంటాం సో మల్టీ క్రాప్స్ వేసే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా అంటే రెండు మూడు పంటలు సంవత్సరానికి వేసే అవకాశం లేకపోతే కనుక ఒకే పంట వేసినప్పుడు దాంట్లో రెండు రకాల పంటలు కలిపి వేస్తే కనుక ఈ విధంగా కూడా బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది సో ఓన్లీ వన్ ఓన్లీ ఒకటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఈల్డ్ అనేది తక్కువ రావచ్చు అట్ టైం రిటర్న్ అనేది కూడా తక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ చూస్తే కనుక మనం రెండు రకాలుగా ఆదాయాలు పొందే అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు సో మల్టీ క్రాప్ అంటే ఈ విధంగా కూడా మనము ప్లాన్ చేసుకోవడానికి అంటే రెండు మూడు పంటలు కలిపి వేసుకోవడానికి అవకాశం ఉండేలాగా చూసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ వన్ క్రాప్ ఏరియా ఏరియా క్రాప్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ ఆర్ సౌన్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈస్ కాల్డ్ వన్ క్రాప్డ్ ఏరియా అంటే వన్ క్రాప్ ఏరియా అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే సౌండ్ ఓన్లీ అంటే నాటు నాటడం పెట్టడం అంటాం సౌండ్ అంటే సో ఒకసారి మాత్రమే పంటను పండించే అవకాశం ఉంటే కనుక ఈజ్ కాల్డ్ వన్ క్రాప్డ్ ఏరియా నవ్ ఏ డేస్ దెర్ ఈస్ డిక్రీస్ ఇన్ వన్ క్రాప్ ఏరియా వర్స్ అండ్ ఈజ్ డ్యూ టు ఇరిగేషనల్ ఫెసిలిటీస్ సో ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక పంట కూడా వేసే పరిస్థితులు అనేవి ఉంటాయి అన్నమాట అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రైస్ అవుతూ ఉంటాయి డ్యూ టు ఇరిగేషనల్ ఫెసిలిటీస్ అంటే నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడం అప్లికేషన్ ఆఫ్ హై అండ్ అన్అప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అంటే కొన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న విత్తనాలు అనేవి ఆ రకమైన విత్తనాలనేవి వాడకపోవడం వల్ల నెక్స్ట్ అలాగే కొన్ని నాశరకం విత్తనాలు అనేవి అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి తీసుకున్న సీడ్స్ అనేవి యూస్ చేయడం వల్ల పంట అనేది రాకపోవచ్చు యూస్ ఆఫ్ కెమికల్ మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సో ఏంటంటే ఇన్సెక్ట్ సైడ్స్ పెస్టిసైడ్స్ వివిధ రకాలైన పురుగు మందులు రసాయనిక పదార్థాలు ఎక్కువ గాఢత కలిగినవి అటువంటివి యూస్ చేయడం వల్ల పంట అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లేటెస్ట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ టెక్నాలజీ సో ఏంటంటే ఇవి యూస్ చేయకపోవడం వల్ల కూడా మనకి మనకి రిటర్న్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ లేటెస్ట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ టెక్నాలజీ మరి వీటిని బెటర్గా యూస్ చేస్తే కనుక తక్కువ టైంలో మనకి ఎక్కువ అవుట్పుట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది హై ఎల్డింగ్ వెరైటీస్ సీడ్స్ కావచ్చు నెక్స్ట్ మిషనరీస్ కావచ్చు వాటిని యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి విత్ ద రిజల్ట్ డే బై డే మచ్ మోర్ ఏరియా ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు మల్టీ క్రాప్డ్ ఏరియా సో ఏంటంటే మరి ఇటువంటి అడ్వాన్స్డ్ వాటిని యూస్ చేయడం వల్ల ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి కొంచెం బాగుంటాయి కనుక సో ఈ స్టేజ్ నుంచి మనం అవుట్కమ్ అయ్యే సిచ్యువేషన్ అనేది తెచ్చుకోవచ్చు అంటే వన్ క్రాప్ ఏరియా నుంచి మల్టీ క్రాప్ ఏరియాకి మనం మోల్డ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే కనుక సో గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు మల్టీ క్రాప్డ్ ఏరియా సో మల్టీ క్రాప్స్ వేసే అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు నెక్స్ట్ వన్ మల్టీ క్రాప్ ఏరియా సో ఇక్కడ చూస్తే కనుక ఆ పిక్చర్లో చూస్తే కొన్ని రకాల పంటలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అంటే ఒకే వేలో వన్ బై వన్ అంటే ఒకటి ఒక పంట ఇంకోటి ఇంకోటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం కనిపిస్తూ ఉంటున్నాయి ఇక్కడ సో ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏరియా క్రాప్డ్ మోర్ దెన్ ట్వైస్ ఇన్ ఇయర్ ఈస్ నోన్ యాజ్ మల్టీ క్రాప్ ఏరియా సో ఏంటంటే ఒక సంవత్సర కాలంలో అనేక అంటే రెండు మూడు పంటలు పండించే అవకాశాలను కూడా మనం వెతకడానికి అవకాశం ఉంటుంది ఏరియా క్రాప్ మోర్ దాన్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అంటే ఒక పంటని చూస్ చేసుకోకుండా అది వెంటనే అయిన తర్వాత ఇంకొక క్రాప్కి వెళ్ళే అవకాశాలని మనం వెతుక్కోవడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి

మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట కమర్షియల్ క్రాప్స్ క్యాష్ క్రాప్స్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ సెరల్ క్రాప్స్ మిక్స్డ్ విత్ అనదర్ సెరల్ క్రాప్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్క్రిడ్ డామినెంట్ అమాంగ్ ద క్రాప్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ మల్టీ క్రాప్స్ సో ఇక్కడ ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ కొన్ని రకాలైన వాణిజ్య పంటలు అంటే కార్న్ వీటు సో ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవచ్చు క్యాష్ క్రాప్స్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ టైంలో స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ ప్రోడక్ట్ ఇచ్చేది అలాగే త్వరగా కంప్లీట్ అయ్యే కొన్ని క్రాప్స్ అనేవి ఉంటాయి వాటిని యూస్ చేసుకోవచ్చు సెరల్ క్రాప్స్ మిక్స్డ్ విత్ అందర్ సెరల్ క్రాప్స్ అంటే తృణధాన్యాలు ఉంటాం సెరల్స్ పప్పు ధాన్యాలు తృణధాన్యాలు మిల్లెట్స్ సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యేలాగా వేసుకోవచ్చు అంటే అంతర పంటల కింద వేసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సో ఇవన్నీ కూడా మిక్స్గా వేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే ఒక పంటలోనే రెండు రకాలు కలిపి వేయడం ద్వారా ఏంటంటే సో దాన్ని మల్టీ క్రాప్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డ్యూ టు హెవీ డిమాండ్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ అండ్ వెజిటబుల్స్ టు పీపుల్ ఆఫ్ ఏరియా ఫార్మర్స్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు కన్వర్ట్ దేర్ వన్ క్రాప్ ఏరియా ఇంటూ మల్టీ క్రాప్ ఏరియా టు దేర్ మ్యాక్సిమమ్ యూస్ ల్యాండ్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ సో ఏంటంటే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మనకి ఫుడ్ క్రాప్స్కి అలాగే వెజిటబుల్స్కి ఎక్కువ డిమాండ్ అనేది ఏర్పడింది సో ఎందుకంటే వెరైటీస్ అనేవి ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి సో దాని దృష్ట్యా ఏంటంటే ఎక్కువగా పండించవలసిన అవసరం అనేది కూడా ఏర్పడింది దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫార్మర్స్ సో ఫార్మర్స్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ కన్మర్ దేర్ వన్ క్రాప్ ఏరియా ఇంటూ అల్టీ క్రాప్ ఏరియా సో ఎక్కువగా రెండు మూడు రకాల పంటలు కలిపి పండించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు యూజెస్ ఆఫ్ ల్యాండ్ సో ల్యాండ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు ఎంత పర్సంటేజ్లో దేనికి ఎక్కువగా ల్యాండ్ని యూస్ చేస్తున్నారంటే అబౌట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ దట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ సో ఉన్న ల్యాండ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ని అగ్రికల్చర్ కోసం యూస్ చేస్తున్నాం దేనికి హెల్ప్ అవుతుంది ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ సో ఏంటంటే మేజర్ క్రాప్స్ని పండించడానికి ఎక్కువగా ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ని అగ్రికల్చర్కి యూస్ చేస్తున్నారు నెక్స్ట్ వన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజ్ కవర్డ్ బై ఫారెస్ట్ సో ఫారెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఫారెస్ట్ గివ్స్ మెనీ ప్రొడక్ట్స్ లైక్ టింబర్ బ్యాంబు అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ సో ఇంకా మనకి ఫారెస్ట్ నుంచి అనేక రకాలైన ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి నెక్స్ట్ అలాగే ట్రైబల్స్కి మెయిన్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అంతా కూడా డిపెండ్ అపాన్ ఫారెస్ట్ సో వాళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన జీవనాధార ఉత్పత్తులన్నీ కూడా వాటి నుంచే అవైలబుల్గా వాళ్ళకి దొరుకుతున్నాయి సో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ల్యాండ్ దేనికోసం యూస్ అవుతుంది ఫారెస్ట్ కోసం అనమాట ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై గ్రాస్ ల్యాండ్ అంటే మైదాన ప్రాంతాలు ఉంటాము కదా సో ఇవంతా కూడా దేనితో నిండి ఉంటుంది గ్రాస్ ల్యాండ్ గడ్డి ఆర్ యూస్ఫుల్ ఇన్ గివింగ్ ఫోల్డర్ ఫర్ గ్రేజింగ్ ఫోల్డర్ ఫర్ గ్రేజింగ్ హెర్ వివేరియస్ యానిమల్స్ లివింగ్ అండ్ డొమెస్టికేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ గ్రాస్ ల్యాండ్ దేనికి యూస్ అవుతుందంటే యానిమల్స్ ఫీడింగ్కి అంటే కొన్ని రకాల జంతువులు గ్రేసింగ్ ల్యాండ్స్ని వాటి మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాటి యొక్క ఫుడ్ అనేది అదే అన్నమాట సో అందుకని వాటికి ఈ ల్యాండ్ అంతా కూడా యూస్ అవుతుందనమాట నెక్స్ట్ వన్ అబౌట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ యూస్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ దట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఫర్ ద కన్స్ట్రక్షన్ ఫర్ రిజర్వాయర్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ స్టోరింగ్ వాటర్ యూస్ఫుల్ ఫర్ పర్పస్ లైక్ డ్రింకింగ్ అండ్ ఆల్సో ఫర్ ఇరిగేషన్ టు ల్యాండ్స్ సో ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ దేనికోసం కన్స్ట్రక్షన్ రోడ్స్ దేనికోసం అది దట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రవాణా సదుపాయాలు అనేవి అవసరం కాబట్టి కొంత పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాం మరి దేనికి యూస్ అవుతుంది వాటర్ని స్టోర్ చేయడానికి రిజర్వాయర్ని కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేస్తున్నాం మరి దేనికోసం యూస్ అవుతుంది పర్పస్ లైక్ డ్రింకింగ్ సో ఇరిగేషన్కి డ్రింకింగ్కి ఇవన్నీ కూడా వాటర్ యూజ్ అవుతుంది కాబట్టి వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది సో కన్స్ట్రక్షన్ పర్పస్ కొంత కొంత ల్యాండ్ యూజ్ అవుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కోసం కోసం కొంత ల్యాండ్ అనేది యూజ్ అవుతుంది

కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి వాటి కోసం కొంత ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది కావాలి అట్ ద సేమ్ దేనికోసం అంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటే మనుషులకి ఒక స్థిరమైన ఆవాసాలు అనేవి కావాలి కాబట్టి కొంత ల్యాండ్ని వీటి కోసం మనం కేటాయిస్తున్నాం మెనీ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో డెవలప్డ్ ఆన్ ల్యాండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్యాక్టరీస్ వేర్ హౌసెస్ పవర్ ప్లాంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ లైక్ మినరల్స్ సో ఇక్కడ కొంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ దేనికోసం యూస్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే మన మిక్స్డ్ ఎకానమీ కాబట్టి సో ఇండస్ట్రీస్ని అగ్రికల్చర్ని అందరి సర్వీస్ సెక్టార్ని అన్నింటినీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది సో ఇండస్ట్రీస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ కోసం వేర్ హౌస్ గిడ్డంగులను ఏర్పాటు చేయడం అంటే తయారైన వస్తువుని స్టోర్ చేయడానికి ఇవి అవసరం కాబట్టి పవర్ ప్లాంట్స్ సో ఇవన్నీ వాళ్ళంటే పవర్ ప్లాంట్స్ అనేవి కావాలి అండ్ ప్లేసెస్ ఆఫ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ లైక్ మినరల్స్ అంటే మినరల్స్ భూమి కింద ఉన్న ఖనిజాలనేవి తవ్వి తీయాలి కాబట్టి కొంత ల్యాండ్ అంతా కూడా మినరల్స్ పాటుకి వెళుతుంది సో ల్యాండ్ దట్ ఈస్ సెట్ ఎ సైడ్ ఫర్ కమర్షియల్ యాక్టివిటీస్ దిస్ ఇంక్లూడ్స్ ఎనీ ల్యాండ్ యూస్ దట్ యూస్ ఫర్ బయ్యింగ్ సెల్లింగ్ ఆర్ ట్రేడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో కొంత ల్యాండ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం కమర్షియల్ యాక్టివిటీస్ సో కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్లేస్ అనేవి ఉండాలి కాబట్టి సో మార్కెటింగ్ అంటే బయ్యంగ్ సెల్లింగ్ అనేది ఎక్కడ ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో ఆ ప్లేస్ని ఏమంటున్నాం మనం మార్కెటింగ్ అంటున్నాం సో ట్రేడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో ఒక ప్లేస్ అనేది మనకు కావాలి కాబట్టి దానికోసం కొంత ల్యాండ్ని కేటాయించడం జరుగుతుంది సో ఏ పర్పస్ కోసం కమర్షియల్ యాక్టివిటీస్ ల్యాండ్ దట్ ఈస్ రిక్రియేషనల్ యూస్ లైక్ పార్క్స్ ప్లే గ్రౌండ్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ సో మనం ప్రీవియస్లో స్టార్టింగ్లో చూస్తే కనుక ఓపెన్ ప్లేస్లు అని చెప్తున్నాం సో ఓపెన్ ప్లేస్ ఉంటే ఇక్కడ ఇవి పార్కులు ప్లే గ్రౌండ్స్ కమ్యూనిటీ సెంటర్స్ రిక్రియేషన్ ప్లేసెస్ ఇవన్నిటి కోసం కూడా కొంత ల్యాండ్ అనేది అవసరం అవుతుంది దెర్ ఆర్ రివర్స్ కెనాల్స్ అండ్ హ్యూజ్ ఓషన్స్ దట్ ఆక్యుపై నియర్లీ టూ బై థర్డ్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఆన్ గ్లోబ్ సో మనకి ఈ ప్లెయిన్ ల్యాండ్తో పాటు ఇంకా ఏమేమి ఆక్యుపై చేస్తున్నాయి ఈ ల్యాండ్ని అంటే రివర్స్ నదులు చిన్న కాలువలు కావచ్చు పెద్ద పెద్ద ఓషన్ సముద్రాలు కావచ్చు సో ఇవన్నీ కూడా కొంత ల్యాండ్ని క్యాప్చర్ చేస్తున్నాయి సమ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ యాజ్ అ స్టెరిల్ యూజ్లెస్ పార్ట్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ పర్పస్ సో కొంత ల్యాండ్ వీటితో పాటు ఏంటంటే కొంత వేస్ట్ ల్యాండ్ అనేది కూడా ఉంటుంది అంటే అవి దేనికి కూడా ఉపయోగం కాదు సో మౌంటైన్స్ కావచ్చు డిజర్ట్ ల్యాండ్ కావచ్చు ఎడార్ నెలలు సో అవి కొంత నెక్స్ట్ అలాగే మనకి పోల్స్ దగ్గర ఉన్న ల్యాండ్ కావచ్చు అంటే ధ్రువాల దగ్గర ఓన్లీ స్నో మాత్రమే ఉంటుంది మరి అటువంటి ప్లేస్ కూడా యూస్ఫుల్ అనేది ఉండదు సో అందుకని కొంత పార్ట్ అనేది వేస్ట్ ల్యాండ్గా యూజ్లెస్ పార్ట్ కింద ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇవి మనకి యూస్ ఆఫ్ ల్యాండ్ అనమాట సో ఈ ల్యాండ్ అనేది మనకి మెయిన్ చీపెస్ట్ సోర్స్ ఫ్రమ్ నేచర్ సో ఆ ల్యాండ్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే కనుక వేస్ట్ అనేది లేకుండా ఉంటుంది సో ల్యాండ్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మింగ్ గ్రేజింగ్ ఫారెస్ట్రీ వైల్డ్ లైఫ్ టూరిజం అర్బన్ డెవలప్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫంక్షన్స్ సో మనకి ల్యాండ్ న్యాచురల్ రిసోర్సెస్ అయిన వాటర్ ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఎసెన్షియల్ పాయింట్స్ అనమాట మరి ఇవన్నీ కూడా దేనికి యూస్ చేస్తున్నామంటే సమ్ యాక్టివిటీస్ ఫార్మింగ్ అగ్రికల్చర్ గ్రేజింగ్ గ్రాజీ ల్యాండ్స్ ఫారెస్ట్ కోసం వైల్డ్ లైఫ్ అనేవి వాటికి ఎక్కువ ప్రాణాధారమైన ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఫారెస్ట్రీ సో టూరిజం అనేది డెవలప్ అవుతుంది సో అర్బన్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం అలాగే సిటీస్ టౌన్స్ అనేవి డెవలప్ అవడం కోసం కూడా ఒక ల్యాండ్ అనేది కావాలి సో ట్రాన్స్పోర్టు కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటి కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి ఈ ల్యాండ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట సో ఇది మనకి యూస్ ఆఫ్ ల్యాండ్ సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బుక్స్లో అనేవి అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మనకి ఫస్ట్ యూనిట్లో సెవెన్ టాపిక్స్ అనేవి కవర్ అయినాయి ఆ సెవెన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే లిస్ట్ అనేది మనకి సపరేట్గా ఏమి ఉండదు ఫస్ట్ యూనిట్లో ఉన్న సెవెన్ క్వశ్చన్సే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో నేను మాన్యువల్గా మనకి వాట్సాప్లో నేను వాటిని క్వశ్చన్స్ అనేవి పడతాను ఓకే ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ